గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపంలో శిష్టకరణ సంఘీభావ సభలో ముఖ్యఎదురుగా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న సీతమరాజు సుధాకర్ గెలుపు కృషి చేయాలని ముందుగా కోరారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే సీతమరాజు సుధాకర్ గెలుపు ప్రతి ఒక్కరిపైన ఉందని తెలిపారు. బీసీలకు 50% పదవులు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. అత్యధిక మెజార్టీతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి శిష్టకరణలను కూడా బీసీల్లో కలపడమే కాకుండా సంఘ చైర్మన్ పదవి కూడా ఇచ్చారని తెలిపారు. ఉత్తరాంధ్ర మరింత అభివృద్ధి చేయాలని దృఢ సంకల్పంతో పరిపాలనా రాజధానిగా ఇక్కడి నుంచే త్వరలో పరిపాలిస్తారని అన్నారు. ఇదే విధంగా అమలు జరగాలి అంటే మళ్ళా జగనన్నే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అనే దిశలో పోరాటం చేస్తున్నాము. ఏ విధంగా పోరాటం చేస్తున్నాము, దాంట్లో భాగంగానే ఈ శాసనమండలి ఎన్నికలు కూడా ఒక విజయానికి సంకేతం ఇచ్చే విధంగా శాసనమండలి ఎన్నికల్లో సీతమరాజు సుధాకర్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి మనం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక బహుమానంగానే ఇవ్వటం కాదు, విశాఖ నగరానికి ఉత్తరాంధ్ర ప్రాంతానికి పరిపాలనా రాజధాని తీసుకొస్తున్న ముఖ్యమంత్రికి ఈ ప్రాంత ప్రజలు మేధావులు పట్టభద్రులు ఇంత మెజారిటీలో గెలిపించారు అంటే ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రి గారు రావటం, ఈ ప్రాంత అభివృద్ధికి ఈ ప్రాంత ప్రజలు ఇంత మద్దతు తెలపాలనే విధంగా మనం మెజార్టీతో గెలిపించాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. అదే టీచర్స్ కాబట్టి కదా ఇంతమంది సో ఇంతమందిని క్రియేట్ చేసే శక్తి బలం నైపుణ్యం ఉన్న కులం మంది తప్పకుండా మన కులానికి ఇంకా రావాల్సిన గుర్తింపు రాదా? అది 100% కరెక్టే. ఎప్పుడైతే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కృష్ణయ్య గారి సహాయంతో ఆ రోజు బీసీ కులంలో చేర్చారు, మళ్ళా ఆయన కుమారుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బీసీ కులంలో ఉన్న శిష్టకరణ సంఘానికి కార్పొరేషన్ ఇచ్చి అనుష్క పాటిల్ని కార్పొరేషన్ చైర్మన్ చేశారు. పట్నాయక్ని రాబోయే రోజుల్లో కూడా ఓబీసీకి వచ్చేదానికి కూడా చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తప్పకుండా పోరాటం చేసే కార్యక్రమం కూడా పెడతాం. ఆల్రెడీ బీసీ కమిషన్ రికమెండ్ చేస్తున్న 29 కులాల్లో శిష్యకరణ అనుకూలం కూడా ఓబీసీలో పెట్టాలని రికమెండ్ చేసింది ప్రభుత్వం తరఫు నుంచి. తప్పకుండా దాన్ని రాబోయే రోజుల్లో లోక్సభలో రాజ్యసభలో పోరాటం చేసే దిశగా కృష్ణయ్య నాయకత్వంలో మన పార్లమెంట్ సభ్యులందరూ కూడా చేద్దాం. ఎందుకంటే మీది కూడా కాదు, మీ బీసీ కులమే కాదు, ఇంకా ఇద్దరు ముగ్గురు ఈ ప్రాంతానికి సంబంధించిన బీసీ కులాలను కూడా అభ్యర్థన చేశారు. దానికి కూడా కృష్ణయ్య నేను అదే చెప్పాను.